ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన ప్లాట్ ఏది? ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది వచ్చేసి అయితే మన అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు ఫైట్ ఉంటుంది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి అయితే కంప్లీట్ ఏదో బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా మొత్తం అదే హైలైట్ అనిపిస్తుంది నాకైతే చూస్తే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్సో అమేజింగ్. దీపిక గారి ఆ రోల్ వచ్చేసి ఆమె కూడా వచ్చేసి ఒక అమితాబ్ బచ్చన్ గారి టీమ్ అనిపిస్తుంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారి టీమ్ వచ్చేసి ఒక సంథింగ్ ఏదో రాజ్యమో సంథింగ్ ఏదో జనాల్ని సేవ్ చేసేటువంటి పనిలో ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. బట్ వెయిట్ అండ్ సీ, చూద్దాం మూవీ ఏ విధంగా ఇస్తున్నారు అని. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే ట్రైలర్ సాటిస్ఫై అవుతారు అండ్ మూవీ కూడా సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ. బుజ్జి బుజ్జి గురించి ఏమైనా చెప్పాలా? బుజ్జి గారు ఇట్స్ అన్ కంప్లీట్ అమేజింగ్ సార్. ప్రతి ఒక్కరు వచ్చేసి ఏమనుకుంటారంటే బుజ్జి గారు, బుజ్జి వచ్చేసి కీర్తి సురేష్ పెట్టారు. బట్ ఫ్యాన్స్ అందరూ ఒకటి అనుకుంటున్నారు, రవితేజ పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. ఎందుకంటే రవితేజ గారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఆడియోస్ ఇచ్చేసి అయితే కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. సో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే అది అనుకున్నారు. బట్ చూద్దాం కీర్తి సురేష్ ఏ విధంగా ఇచ్చింది దాని లోపల బుజ్జి క్యారెక్టర్ రోల్. వెయిట్ అండ్ సీ మూవీ లోపల చూద్దాం ఏ విధంగా ఉంటుంది అని. ప్రభాస్ గారు మనం కొంచెం కామెడీ లుక్స్ అని అంటున్నారు కదా, కామెడీ టైమింగ్ ఎంత ఉంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ప్రభాస్ గారు అండ్ బుజ్జి అండ్ బ్రహ్మానందం వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ వచ్చేసి అయితే అవసరం ఉన్నది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ అయినా వీళ్ళ ముగ్గురు రోల్స్ వచ్చేసి. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి ఈ కాంబినేషన్స్ ఏ విధంగా కనెక్ట్ అయినాయి అని అంటే మనం చూడొచ్చు. ఈ యానిమే లోపల వచ్చింది బుజ్జి అండ్ భైరవ అనేటువంటి యానిమే వచ్చింది ఈ అబి అండ్ బి. సో దాని లోపల వచ్చేసి సమ్ క్లూ అనేది ఇచ్చారు వాళ్ళ ముగ్గురికి ఒక కనెక్షన్ ఉంది బుజ్జి భైరవ అండ్ బ్రహ్మానందం గారికి. సో ఈ ఈ కాంబినేషన్ ఎంతవరకు దూరం ఉంటుందో చూద్దాం. అది యా ఇంకా మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదన్నా ట్రైలర్ లో నుంచి? డైలాగ్ వచ్చేసి నేను అంత క్యాచ్ చేయలేదు. నేను ఓన్లీ ద మెయిన్ థింగ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మూవీ ఏ విధంగా ఇచ్చారు అనేది అది చూసా. మెయిన్ వచ్చేసి అయితే డైలాగ్స్ వచ్చేసి అయితే నాకు అంత ఎక్కువ చూపించలేదు. బట్ ఏంటంటే అందులోపల ఒక కమల్ హాసన్ గారు చెప్పారు ఒక బాబు గురించి అండ్ యా ఇంకో ప్రపంచం వస్తుంది ఒక బాబు ఒకరి కోసమే నేను వెయిట్ చేస్తున్నా రక్షించడం కోసం అని అన్నారు. ఆ డైలాగ్స్ మాత్రం క్రేజ్. హాలీవుడ్ ని బీట్ చేస్తుంది అంటారా కలికి? అది మనం చెప్పలేం. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ కి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మన టాలీవుడ్. బట్ అది బీట్ చేస్తుందా లేదా అనేది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మూవీ చూస్తే తెలుస్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్ బికాస్ హాలీవుడ్ ఈజ్ అన్ కంప్లీట్ డిఫరెంట్ రైట్. టాలీవుడ్ ఆ రేంజ్ కి వెళ్తుందంటే పక్క ఇది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇండియన్ మూవీని వచ్చేసి ఇండియన్ మూవీలో ఉన్నటువంటి కోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ వీటన్నిటికంటే మించి వెళ్ళిపోతాయి టాలీవుడ్ మాత్రం పక్క. హాలీవుడ్ రేంజ్ కి అయితే పక్క వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే ఈ యానిమేస్ అండ్ ఐ మీన్ ఈ విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ మూవీ డిజైన్ వచ్చేసి మాత్రం అదే విధంగా అనిపిస్తుంది. ప్రభాస్ గారికి ఇంకా ఫ్యాన్స్ పూనకాలేనా? ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆల్మోస్ట్ పక్క, ఫ్యాన్స్ మాత్రం పక్క ఎంజాయ్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నా, ఫ్యాన్స్ మాత్రం థియేటర్కి వెళ్ళేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవరు మాత్రం కొట్టుకోవద్దు, అల్లరి మాత్రం చేయదు, ఎంజాయ్ చేయండి ఓకేనా థియేటర్ లో. దట్స్ అమేజింగ్. మిమ్మల్ని ఎవరు ఆపలేరు వాస్తవం చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ లో వల్లే మీకు వచ్చేసి గూస్ బంప్స్ అనేది లేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ట్రైలర్ చూసి కూడా అందరు ఆల్మోస్ట్ కోమా అయిపోయి ఉంటారు ఆ లెవెల్లో ఉంది. యా థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. యా సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీ మీడియా ఓకే. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సినిమా నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నాము. మామూలుగా బాహుబలి ఏవో ఇచ్చుకుంటూ వచ్చాం చిన్న చిన్న అవన్నీ కూడా, బట్ హాలీవుడ్ కి వెనకాల నుంచి గట్టిగా దింపబోతున్నాం అన్నట్టు క్లియర్ గా అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్ ఈ చిన్న ట్రైలర్ కి ఇలా ఉంటే రేపు సినిమా వస్తే థియేటర్ లో ఎలా ఉంటది అనేది ఒక రేంజ్ లో అనుభవించడానికి కూడా కష్టంగా ఉంది. టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఎవరన్నా ఉంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి, లేదా దగ్గర దగ్గర 10,000-15,000 టికెట్ రెడీ పెట్టేసుకోండి. మామూలు మాస్ కాదు ఇది, ప్రభాస్ రెబల్ మాస్ అనమాట. ప్రభాస్ గారిని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అనేది తెలుస్తుంది. కామెడీ కనిపిస్తుంది ఆయనలో, కామెడీ టైమింగ్ కనిపిస్తుంది సినిమాలో కంప్లీట్ గా. యాక్షన్ మూవీ విత్ కామెడీ అంటే ప్రభాస్ గారిని మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్ లో చూస్తే పూనకాలు వస్తాయి. విత్ కామెడీ అంటే ఇంక చెప్పక్కర్లేదు అది. అండ్ బ్రహ్మానందం గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా మనకు తెలియని ఎన్నో పేర్లు ఉన్నాయి. నాని గారు అంటున్నారు, దేవరకొండ గారు అంటున్నారు, మునాల్ ఠాకూర్. సో అది స్క్రీన్ మీద ఇట్స్ లైక్ యూనివర్స్ అంతే. ఓకే, ప్రభాస్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా యూటిలైజ్ చేసుకున్నారు ఈ మూవీ కోసం. కంప్లీట్ గా యూటిలైజ్ చేస్తున్నారు, అసలు ఏం తగ్గేది లేదు. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ సినిమాకి థియేటర్ లో పగిలిపోవడం కాదు. హాలీవుడ్ మూవీలో వచ్చి టాలీవుడ్ లో ఆడుతుంటే టాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసిన తర్వాత ఎక్కకుండా ఎందుకు ఉంటుంది? అది కూడా మన రెబల్ స్టార్ అసలు ఆ క్వశ్చన్ తప్పు. అలాంటి వాడిని వేయడం లేకపోవచ్చు, ఇది అలాంటి దాన్ని మించి ఆడుతున్నాడు కదా. హాలీవుడ్ కి మనం గట్టిగా ఒక ఛాలెంజ్ ఎదుర్కొన్నాం. హాలీవుడ్ వాళ్లే కాదు, మామూలుగా బాహుబలితోనే మనం సమాధానం ఇచ్చేస్తాం, కానీ సమాధానం కాదు.
వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. మీకంటే గట్టిగా మేము సినిమా చేస్తాం హాలీవుడ్ రేంజ్ లో. సో హాలీవుడ్ కి దీన్ని మించి ఏమైనా దిగలితే వాళ్ళు ఆలోచించుకోవాలి. ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది, మన తెలుగు వాడు హాలీవుడ్ కి మించి తీసే ఆ విజువల్స్ కానీ ఏదన్నా కానీ చాలా గ్రాండ్యూర్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకున్నా గానీ ఆ తీసుకున్న టైంకి వాల్యూ కనిపించింది. ఇన్నాళ్ళు వెయిటింగ్ కి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత కాలం కలికి 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 అని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మామూలుగా ప్రభాస్ గా ట్రీట్ ఇవ్వట్లేదు. ఇట్స్ గోన్ బి ఎ బ్లాస్ట్. వాళ్ళు ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొక సినిమా ప్రభాస్ వచ్చేదాకా వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. అది 10 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కలికి చెప్తుంది బతికేస్తారు. ఆ రేంజ్ హిట్ ఇస్తున్నారు. ఓకే, దీపికా పదుకొని అలాగే దిశా పటాని క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ క్యారెక్టర్స్ అదే అంటే చాలా ట్విస్ట్ ఉన్నట్టున్నాయి. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనే సినిమా వస్తే కానీ తెలియదు. దీపికా పదుకొనే గారు బేబీ క్యారీ చేస్తున్నారు, ఎవరా బేబీ అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంది. మళ్ళీ అది ప్రభాస్ గారా, ఒకవేళ కాపాడాలి నేను అంటూ అమితాబ్ బచ్చన్ గారు ఆ బేబీని కాపాడటం చూసాం. మరి ప్రభాస్ గారికి దీపికా పదుకొనే గారికి ఉన్న సీన్స్ కూడా చూసాం. సో ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కంప్లీట్ గా. సినిమా వస్తే కానీ చెప్పలేం, బట్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి 100% ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది క్లియర్ గా తెలుసు. అండ్ బుజ్జి గురించి మెయిన్ గా బుజ్జి థియేటర్లో ర్యాంప్ ఆడేస్తుంది, వెయిట్ చేయండి. బాహుబలి రికార్డ్స్ నేను బ్రేక్ చేస్తా అనుకుంటున్నా, బ్రేక్ చేద్దా అనేసి. ఓకే, లాస్ట్ మనం చూసుకుంటే అన్ని ఫ్లాప్ కదా, దీంతో సౌండ్ ఎఫెక్ట్స్ విజువల్స్ బుజ్జి అని చూడాల్సిన లేదు ఇంకా హాలీవుడ్ రేంజ్ లో పర్లేదండి. పర్లేదంటే ఇంక నేను ప్రభాస్ ఫ్యాన్ కాలేజ్ వచ్చాం, పర్లేదంటే బాగుంది. బుజ్జి అయ్యలేదు ప్రభాస్ ఫ్యాన్ చూడాల్సి ఉండే చేసి హాలీవుడ్ మూవీ దాటిపోద్దాంపరంగా బాగుంది సినిమా, హైలైట్ హిట్ అవ్వలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం హైలైట్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ బాగుంది. ప్రభాస్ లుక్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే 2 x 6 x చాలా అడ్వాన్స్ ఆ టైంలో ఉన్నటువంటి టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఇందులోపల వచ్చేసి మనకు కంప్లీట్ గా చూపిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ వచ్చేసి. విజువల్స్ వచ్చేసి కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నేను రెగ్యులర్ గా వచ్చేసి ఎక్కువ హాలీవుడ్ చూస్తుంటాను, బట్ ఇది కూడా వచ్చేసి హాలీవుడ్ రేంజ్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి గూస్ బంప్స్ ఉంది. బ్రహ్మానంద గారు ఉన్నారు కదా ఓవరాల్ ట్రైలర్ లో వచ్చేసి అయితే అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ వచ్చేసి అతను మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతను వచ్చేసి ఒక సామ్రాజ్యాన్ని రక్షించుకున్నట్లు అనిపిస్తుంది. అండ్ అతనికి అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఫైట్ వచ్చేసి అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై అవుతారు ఆ ఫైట్. బ్రహ్మానంద అండ్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభాస్ అండ్ బ్రహ్మానంద గారి కాంబినేషన్ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా కంప్లీట్లీ బ్రహ్మానందమైన ప్రభాస్ వచ్చేసి మాత్రం కంప్లీట్ మనల్ని హ్యాపీగా సాటిస్ఫై చేస్తుంది. దట్స్ ద మీనింగ్. ఓకే, బై, థ్యాంక్ యూ.